श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः हरिः ॐ नवाय विश्वोदयस्थितिलयन्नेतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखासत्कारणाय विगताय नमो नमस्ते। मनोजपम् आरुदतुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयूतमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वमरोगता अजाड्यम् वाक्पटुत्वम् च हनुमस्मरणात् भवेत्। सत्याविघ्नकराब्जोक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः हरिः ॐ। विशेषंगा ఈ చాతుర్మాస్య సందర్భం లోపల మహాస్వాముల వారు 26వ చాతుర్మాస్యం ఈ సువర్ణపురి లోపల మహాస్వాముల వారు సువర్ణపురి లోపల ఉన్నారు కాబట్టి మాకు ఈ యొక్క సదవకాశం దొరికింది మహాస్వాముల వారి యొక్క సేవ చేయడానికి సేవాభాగ్యం అనేటువంటిది రూపకంగా ఈ యొక్క అవకాశం దొరికినందుకు మేము ధన్యులము। ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు కల్పించినటువంటి పండిత పూజ్యులైనటువంటి ఉత్తరాది మఠ దివానులైనటువంటి శశిధరాచార్యుల వారికి మరియు ఈ నిర్వహణ కార్యనిర్వహణ చేసేటటువంటి నంబి వాసుదేవాచార్యుల వారికి కూడా ఆదరపూర్వకంగా వాళ్లకు ప్రణామము తెలుపుతూ మహాస్వాముల వారి యొక్క చరణారవిందమందు సాష్టాంగ ప్రణామములను తెలుపుతూ మాకిచ్చినటువంటి ఈ ప్రహ్లాద చరిత్ర దాన్ని చెప్పాలని మహాస్వాముల వారు ఆజ్ఞాపించారు। వారి ఆజ్ఞ మేరకు రెండు వాక్యాలను వారి చరణారవిందమందు సమర్పణం చేయాలని అనుకుంటున్నాను। దీంట్లో ఏదైనా దోషాలుంటే ఏదైనా మనంటే అది గురుల వారిది అని ఈ విధంగా చెబుతూ శ్రీగురుభ్యో నమః। ఇప్పుడైతే అప్పుడు యొక్క కుమారుడైనటువంటి వాడు ఈ యొక్క ప్రహ్లాదుడు ఎప్పుడైతే హిరణ్యకశ్యపుడు తాను తపస్సుకని వెళ్ళినాడో తపస్సు కంటే వెళ్ళకంటే పూర్వమే అందరినీ కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఎక్కడ కూడా భగవత ఆరాధన జరగకూడదు అని దేవ ఋషి బ్రాహ్మణులను అందరినీ కూడా హింసించండి, వ్రతాలు ఉద్యాపనాలు ఏవి కూడా జరగకూడదు అని అందరినీ కూడా హింసించండి, జనులందరినీ కూడా కష్టపెట్టండి అని ఈ విధంగా శాంతి లేకుండా చేయండి అని ఆ యొక్క హిరణ్యకశ్యపుడు తన వృత్తులకు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో ఆ వృత్తులు గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఋషులు మునులు జనులు అందరినీ కూడా చాలా పీడిస్తూ ఉన్నారు। ఆ వాతావరణం లోపల ఎప్పుడైతే ఆయన ఆ సందర్భం లోపల తాను తపస్సుకని వెళ్ళినాడు, ఉన్నప్పుడే అందరికీ తాపమైంది, ఇంకా తపస్సుకు వెళ్తే ఇంకా తాపమవుతుంది। ఎవరిని గురించి తపస్సు చేశాడు? బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః అనుకుంటూ తపస్సు చేశాడు। ఆ తప ప్రభావం వల్ల
అందరి కూడా తాపమైతుంది దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినారు స్వామి ఏం చేయాలి మాకు చాలా కష్టం వచ్చింది హిరణ్య కశ్యపుడు అనేటువంటి దైత్యుడు కశ్యపుడి యొక్క కుమారుడైనటువంటి హిరణ్య కశ్యపుడు మా అందరినీ కూడా చాలా పీడిస్తున్నాడు కాబట్టి వాడి బాధ నుండి మాకు నివారణ జరగాలి కాబట్టి మీరు మాకు అనుగ్రహించండి అని ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగానే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంటాడు కదా సరే అందరం కలిసి మనం భగవంతుడి దగ్గరికి వెళ్దాం అని క్షీర సముద్రం దగ్గరికి వెళ్తాడు క్షీర సముద్రం లోపల భగవంతుడు తాను శేషశాయి పైన పడుకొని ఉన్నాడు ఆ సమయం లోపల అక్కడ బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తున్నాడు కదా స్వామి ఏం చేయాలి ఈ విధంగా దుష్టుడైనటువంటి వాడు ఉన్నాడు ఆ దుష్టుడైనటువంటి ఆ యొక్క ఆ హిరణ్య కష్టపుడు అందరినీ కూడా పీడిస్తున్నాడు ఏమి చెయ్యాలి అనగానే భగవంతుడు అభయం ఇచ్చాడు భగవంతుడు అభయం ఇవ్వగానే మీరందరూ కూడా ఏమి తొందరపడకండి నేను తప్పకుండా వాడి కొడుకే వాడికి విరోధం చెందుతాడు వాడికి విరోధుడైతాడు అని అన్నాడు వాడి కొడుకు ఎవరంటే సద్గుణ నిధి వాడే ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు సద్గుణాల యొక్క నిధి అయినటువంటి వాడు ఆయన ఎప్పుడైతే ఆ కయాదు గర్భిణి ఉన్నప్పుడు ఇంద్రుడు చెరబట్టగానే ఇంద్రుడి చెర నుండి విడిపిస్తాడు నారదుల వారు తమ ఆశ్రమానికి తీసుకొని వస్తారు తమ ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆమెకు తత్వోపదేశం చేస్తారు భగవంతుడి యొక్క తత్వాలను ఉపదేశం చేస్తూ ఉంటారు గర్భములో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క తత్వాలను ఇక్కడ కూడా ఈ ప్రహ్లాదుడు కూడా ఆ భగవంతుడి యొక్క తత్వాల గురించి తాను శ్రవణేంద్రియాల ద్వారా తెలుసుకున్నాడు ఈ విధంగా ప్రతి విషయం విషయానికి ఓం 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 అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు గర్భంలో ఉండే అప్పుడు ఈ బ్రహ్మ ఈ హిరణ్య కశ్యపుడి యొక్క తపస్సు పూర్తి అయింది తక్కువ సాధన వీళ్ళు ఇంకా వీడు తమస్సుకు వెళ్ళాలి వాడు ఆ తమస్సుకు వెళ్లేవాడు కాదు ఎందుకొరకంటే వాడు జయ విజయుల లోపల ఒక్కడైనటువంటి వాడు కాబట్టి వాడికి శాపవశాత్ సనకాదుల యొక్క శాపము చేత అలా వచ్చినాడు వాడి కుమారుడే పరమ భక్తుడైనటువంటి వాడు సద్గుణ నిధి అయినటువంటి వాడు అటువంటి వాడు వాడికి కుమారుడై పుడుతున్నాడు ఆ సమయం లోపల దేవతలందరూ వెళ్ళి ప్రాధేయపడితే భగవంతుడి దగ్గర వెళ్ళి అడిగితే దేవ అప్పుడు అంటున్నాడు కదా యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ఎవరైతే దేవతలయందు వేదములయందు గోవులయందు బ్రాహ్మణులయందు సాధువులయందు ధర్మమందు ద్వేషము చేస్తారో సవా ఆశు వినశ్యతి వాడు శీఘ్రంగా వినాశం పొందుతాడు దీంట్లో ఏమాత్రం కూడా సందేహమే లేదు అని అన్నాడు భగవంతుడు ఈ విధంగా దేవతల్లారా మీరు కొంత సమయం మాత్రం మీరు ఆ యొక్క తాళ్మి వహించండి అని అన్నారు శాంతులు కాండి మహానుభావుడైనటువంటి శాంతుడైనటువంటి వాడు భగవద్భక్తుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు వాడు జన్మిస్తాడయ్యా వాడి వల్లనే వాడి పైనే వైరం చేసి వాడి వల్లనే వాడు సంహరింపబడతాడు వాడి వల్లనే భగవంతుడు సాక్షాత్కారం ఇస్తాడు అని చెప్పి చెప్పినారు
ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క గుణాలు ఎటువంటి వాడు, ఎప్పుడైతే ప్రహ్లాదుడు పుట్టినాడో ఎలా ఉన్నాడు అంటే ఎప్పుడు కూడా నవ్వు నవ్వుకుంటూనే ఉన్నాడట. ప్రకృష్టేన ఆహ్లాదః ప్రహ్లాదః, నవ్వు నవ్వుకుంటూనే ఉన్నాడు కాబట్టి వాని పేరు ప్రహ్లాద ప్రహ్లాద అని నామకరణం చేసినాడు. ప్రహ్లాదుడి యొక్క రూపం, ప్రహ్లాదుడి యొక్క సంపత్తు, ప్రహ్లాదుడి యొక్క జ్ఞానము, ప్రహ్లాదుడి యొక్క తారుణ్యము అన్ని కూడా చాలా జగత్తు లోపల అది ఎవరికి కూడా లేదు. అటువంటి రూప లావణ్యము గుణ నిధి అయినటువంటి వాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఈ విధంగా ఒకనాటి సమయం లోపల ఆ బ్రహ్మదేవుని దగ్గర వరాలను పొందినాడు. నాకు మరణమే రాకూడదు అని వరం పొందిన బ్రహ్మదేవుడు అన్నాడు కదా, మరణం రాకూడదంటే అది ఎవరి చేతిలో కూడా లేదు, నా చేతిలోనే లేదు మరణం రాకూడదు అని అంటే ఇంకా ఏదైనా కోరుకో. అనేకమైనటువంటి వరాలను కోరుతాడు. మరణం రాకూడదు అనేటువంటి ఉద్దేశం చేత నేను లోపల చావకూడదు, బయట చావకూడదు, సజీవుల చేత నిర్జీవుల చేత అనేకంగా వరాలను కోరుకుంటే అన్నిట్లకు తథాస్తు అని వరాలను ఇస్తాడు. ఈ విధంగా ఎప్పుడైతే అన్ని వరాలు ఇచ్చిన తర్వాత తాను వరాలను తిరిగి వస్తుంటాడు. వస్తుండేటప్పుడు నారదుల వారు వచ్చి అంటారు, నారదుల వారు ఎటువంటి వారు అని అంటే అరా అంటే దోషాలు, నార అంటే జ్ఞానం. దోష నభవతి, దోషాలు ఎవరి యందు లేవో వాళ్ళు నార, నార అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు నారదుల వారు. ఆ నారదుల వారే ఉపదేశం చేసినారు ఈ యొక్క బాలకుడికి. అది ఎలా ఉపదేశం అంటే, పిల్లవాడిని పిలిచి ఉపనయన సంస్కారం అయిన తర్వాత చెవిలో చెప్పడం కాదు, గర్భంలో ఉన్నప్పుడే తాను ఉపదేశం చేసినాడు. గర్భంలో ఉండే తాను విన్నాడు ఆ యొక్క మాటలన్నీ కూడా. ఈ విధంగా ఎప్పుడైతే ఆ ప్రహ్లాదుణ్ణి వాడు పెరుగుతున్నాడు, ఆనందం వాళ్ళ ఆ యొక్క ఏదైతే పరిసర ప్రాంతం ఉందో, నారదుల వారి యొక్క కుటీరం ఏదైతే ఉందో చాలా అందంగా మనోహరంగా ముద్దుగా ఉందట, ఇంపుగా ఉంది, సొగసుగా ఉంది. ఎందుకొరకంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, పరివ్రాజకులైనటువంటి వాళ్ళు అనేక చోట్లు కూడా భగవద్గీత యొక్క ధర్మాలను తెలిపేటటువంటి వాళ్ళు, ఈ విధంగా భాగవత ధర్మాలను తెలిపేటటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళకు హాని అనేటువంటిది ఉండదు. అటువంటి ఆ యొక్క ఆ నారదుల వారి యొక్క ఆశ్రమం శశ్రావలంగా ఉంది, మనోహరంగా ఉంది. అక్కడి నుండి ఆయన హిరణ్యకశ్యపు వస్తున్నాడు. హిరణ్యకశ్యపు వచ్చేటప్పుడు నారదుల వారు పిల్లవాడిని తీసుకొని వెళ్ళారు తయారుని చూసుకొని. స్వామి ఒక నిమిషం ఆగండి, మీరు ఎప్పుడైతే తపస్సుకని వెళ్ళారో ఆ తపస్సుకని వెళ్ళినప్పుడు మీ భార్యను ఆ ఇంద్రుడు వచ్చి చెరబట్టినాడు, ఎందుకు ఆ ఇంద్రుడు వచ్చి చెరబట్టినాడు అనంటే ఇంద్రుడి ఉద్దేశం ఏమంటే ఈ యొక్క వీడే ఇంత దుష్టుడు హిరణ్యకశ్యపుడు, వీడిలో పుట్టేటటువంటి వాడు వాడు ఇంకా ఇంత దుష్టుడై ఉండవచ్చు కాబట్టి ఈ విధంగా ఆ గర్భంలో ఉండేటటువంటి శిశువును నాశనం చేస్తే ఇంకా ఎవరు ఉండనే ఉండరు అని అనుకున్నాడు. ఆ ఉద్దేశంగా గర్భంలో ఉండేటటువంటి శిశువును నాశనం చేయాలని అనుకున్నారు. ఆ సమయం లోపల నారదుల వారు వచ్చి చెప్తున్నారు కదా, తస్మాత్ జాగ్రత్త ఏ ఇంద్ర, లోపల ఉండేటటువంటి వాడు ఎవడనుకుంటున్నావు, సాక్షాత్ పరమ భక్తుడైనటువంటి వాడు, నారాయణ యొక్క పరమ భక్తుడైనటువంటి వాడు అని చెప్పి చెప్పినారు. తర్వాత ఆ యొక్క నారదుల వారు తమ ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆమెను పోషించి ఆ ప్రసవించిన తర్వాత ఆ పిల్లవాడికి ప్రహ్లాద అని నామకరణం చేశారు. నామకరణం చేసి తర్వాత ఆ హిరణ్యకశ్యపుకు అప్పచెప్పారు, నీ కొడుకు ఈ కొడుకును తీసుకొని వెళ్ళు అని. ఎప్పుడైతే కుమారుణ్ణి తీసుకొని వస్తున్నాడు, కుమారుణ్ణి తీసుకొని వచ్చిన తర్వాత తన దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క షండామరుకులను చెప్పినారు కదా, ఏ షండామరుకుల్లారా
తమ గురువులైనటువంటి శుక్రాచార్యుల వారు ఆ గురు కుమారులైనటువంటి వాళ్ళకి చెప్తున్నారు కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి మా ఈ విద్యాపీఠం లోపల పాఠశాల లోపల మా కుమారునికి నేర్పించండి, ఏదైనా పాఠాలను నేర్పించండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పి పంపినారు. పిల్లవాడున్నప్పుడు అంటే చిన్న పిల్లవాడున్నప్పుడు వాడికి పాఠశాల నేర్పించాలి కదా, ఎల్కేజీ అని ఈ విధంగా వెళ్తారు కదా. ఈ విధంగా ఆ పిల్లవాడు అలా పంపించారు. పంపించిన తర్వాత ఒకనాటి సమయం లోపల పిల్లవాడిని చూడాలని అనిపించింది హిరణ్యకశ్యపుడికి. అయ్యా, నా కొడుకు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాడో వాని ద్వారా మనం తెలుసుకుందాం అని అనుకున్నాడు. అనగానే అప్పుడు వాడేమంటున్నాడు, తత్సాదు మన్యే సురవరీయ దేహినాం. ఏ స్వామి, ఓ తండ్రి, ఈ జగత్తు లోపల అధపతనానికి కారణమైనటువంటిది ఏది అని అంటే ఈ సంసారమే. ఈ సంసారమే అధపతనానికి కారణం. ఈ సంసారం లోపల ఏముంటుంది, భార్య, పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిట్లను ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో అప్పుడే మనకు ఆ భగవంతుడి యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క జ్ఞానం కలిగితే మనకు హరిస్మరణ అనేటువంటిది జరుగుతుంది. ఆ హరిస్మరణ వల్ల మనకు ఉత్తమమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల విజ్ఞానం, విజ్ఞానం వల్ల సవిజ్ఞానం, సవిజ్ఞానం వల్ల మనకు ఉత్తమమైనటువంటి మోక్షం వస్తుంది. ఇది హరిమాశ్రయేత. హరిని ఎవరైతే ఆశ్రయిస్తారో, శ్రీహరిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటుపాట్లే ఉండయ్యా అని అనగానే ఒక్కసారి ఆ యొక్క హిరణ్యకశ్యపుడికి చాలా కోపం వస్తుంది. ఏమిరా, ఇదేనా మీరు మా పిల్లవానికి విద్యాభ్యాసం చెప్పింది అని చెప్పగానే, చాలా తీసుకొని వెళ్ళండి మీరు అని, అలాగా ఇదేనా నేర్చుకున్నది అని ఈ విధంగా చెప్పి తీసుకొని వస్తున్నారు. తర్వాత ఆ యొక్క అధ్యాపకులు అడుగుతున్నారు కదా, ప్రహ్లాద మాకు తెలియనటువంటి విషయం, మరి నీకు ఎలా వచ్చింది విష్ణు విషయకమైనటువంటి యొక్క విషయం, నీకు ఎలా వచ్చింది చెప్పు, నీ ఆలోచనతో వచ్చిందా, నీ సహజమైనటువంటి బుద్ధియా, మరి ఎలా, ఏమి చెప్పు అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే అప్పుడు వాడు ఏమంటున్నాడనంటే, చూడు ఒక ఉదాహరణ చెప్పాడట. ఏమి ఆ ఉదాహరణ అంటే, ఒక అయస్కాంతం అనేటువంటిది ఉంటుంది. ఆ అయస్కాంతం అనేటువంటిది అది పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, అయస్కాంతం మీద దాని మీద ఒక పేపర్ను పెట్టి దాని మీద ఇంప ముక్కలను పెడతారు. పెట్టి అయస్కాంతాన్ని తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉండగానే అయస్కాంతం ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడక్కడ అన్ని కూడా ఇంప ముక్కలన్నీ కూడా వెళ్తాయి. ఎలాగో అలాగే అయస్కాంతం అనేటటువంటి వాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు. మేమందరం కూడా ఆ ఇంప ముక్కల్లాగా ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే చాలా ఆశ్చర్యపోయినారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా అంటున్నారు కదా, లేదు మీ తండ్రికి మీ భయపడైనా కానీ కూడా మేము చెప్పినటువంటి పాఠాలైనా మీ తండ్రి ముందర చెప్పవయ్యా అనగానే, లేదు లేదు అని అంటున్నాడు. వాళ్ళు చెప్పినటువంటి పాఠాలను వింటున్నాడు కానీ తండ్రి ముందర ఏమి కూడా ఆ విషయమే చెప్పలేడు. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మా పిల్లవాడు ఏం నేర్చుకున్నాడో చెప్పండి అని పిల్లవాడిని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు కదా పిల్లవాడు, ఈ విధంగా ఉత్తరం చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఎంత వాడు ధీరుడైనటువంటి వాడు, ఎంత ధైర్యం. ధైర్యం ఎలా వస్తుంది, భగవంతుడి యొక్క మహాత్మ్యము, భగవంతుడి యొక్క సహాయం అనేటువంటిది లోపల ఉంటే. ఎందుకొరకంటే అనాది కాలం నుండి అనంతకాలం వరకు మన లోపల భగవంతుడు అనేటువంటి వాడు ఎల్లప్పుడు కూడా ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడు అనేటువంటి వాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ప్రహ్లాదుడికి. ప్రహ్లాద, నువ్వేమి భయపడకు, నేనున్నాను నీ తండ్రి ముందర, నువ్వు చెప్పు. ఈ జన్మలో నీకు తండ్రి, ముందర జన్మలో ఎన్నో జన్మల లోపల ఏ ఏ తండ్రుల తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కాబట్టి నువ్వు చెప్పు వాని ముందర. ఏమని చెప్పాలి, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం. స్వామి, శ్రవణం కీర్తనం విష్ణోహో, భగవంతుని గురించి శ్రవణం చెయ్యాలి,
కీర్తనం చేయాలి, భగవంతుని కీర్తనం చేయాలి. ఏం కీర్తన? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బట్టి రామనామ స్మరణ కాదు, అర్థానుసంధానంగా దాన్ని తెలుసుకోవాలి. రామ అంటేమి? రమయతీతి రామ, అందరిని కూడా ఆనందపరిచేటటువంటి వాడు రాముడు. కృష్ణ, అందరిని కూడా ఆకర్షించేటటువంటి వాడు కృష్ణుడు. అని ఈ విధంగా అందరిని ఆకర్షించేటటువంటి వాడు కృష్ణుడైతే అందరిని ఆనందపరిచేటటువంటి వాడు రాముడయ్యా. ఈ యొక్క రామనామ స్మరణాన్ని నిరంతరంగా చేయయ్యా, ఈ కీర్తనం చెయ్యాలి. విష్ణోహో, ఆ యొక్క విష్ణు యొక్క స్మరణం చెయ్యాలి. పాద సేవనం చెయ్యాలి, వాడి పాదాలను ముట్టాలి. మెత్తగా దాకుతాయట వాడి పాదాలు. అర్చనం చెయ్యాలి, అర్చన వందనం చెయ్యాలి వానికి. ఏ విధంగా వందనం చెయ్యాలి? ఆ ఉరస శిరస దృష్ట్యా మనస వచస తత పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం నమస్కారం అష్టాంగ ఈరిత అని అన్నారు. 8 విధాలుగా అష్టాంగాలుగా ఉండేటటువంటి నమస్కారాన్ని చెయ్యాలి, వందనం చెయ్యాలి, అష్టాంగ ప్రణామం చెయ్యాలి. దాస్యం, ఆయనకు దాసి కావాలి. సఖ్యం ఆత్మ నివేదనం, మనమే ఆయనకు నివేదన చేసుకోవాలి. అని విధంగా ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు మళ్ళీ ఓపగిస్తున్నాడు ఆ యొక్క హిరణ్య కష్టపుడు. అంటున్నాడు కదా, నీ పాండిత్యం అంతా ఎక్కడ పోయి, నేను చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా ఎక్కడ పోయినాయి అని ఈ విధంగా మళ్ళీ పాఠక్రమాన్ని పెట్టి చెప్తున్నాడు. తర్వాత ఈ విధంగా ప్రహ్లాదుడు తాను ఎలా ఆ తన దయ తన దగ్గర ఉండేటటువంటి ఆ స్నేహితులందరికి కూడా, దైత్య బాలకులందరికి కూడా చెప్తున్నారు కదా, ఒరి బాలకుల్లారా మీరందరూ కూడా అధైర్యపడకండి, ఈ మనుష్య జన్మ రావడం చాలా దుర్లభం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మనుషం జన్మ తదప్య ధ్రువమర్తదం. అయ్యా, కుమారావస్థలో ఉన్నప్పుడే మనం ఆచారం చెయ్యాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, రామ 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 స్మరణ చెయ్యాలి నిత్యం కూడా. ఎక్కడైతే ఆ యొక్క ఆ దేవస్థానం ఉన్నదో ఆ దేవస్థానం వరకు మనము మన కాళ్లతోని నడవాలి. కాళ్లతోని నడిస్తే మన కాళ్ళన్ని కూడా పవిత్రీకృతమైపోతాయి. తర్వాత ఆచరణ చెయ్యాలి. ఏ విధంగా? మన చేతులతోని, రెండు చేతులతోని ఆయనకు నమస్కారం చెయ్యాలి. ఈ విధంగా ధర్మాన్ భాగవతాని, భాగవతంలో ఏ ఏ ధర్మాలను చెప్పారో ఆ ధర్మాలన్నీ కూడా ఆచరణ లోపల పెట్టాలయ్యా. దుర్లభం మనుషం జన్మ, ఈ మనుష్య జన్మ రావడము చాలా దుర్లభం. 84 లక్షల జీవరాశులలో తిరిగి 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 తిరిగిన తర్వాత అప్పుడు మానవ జన్మ అనేటువంటిది వస్తుంది నాయన. కాబట్టి ఆ యొక్క తత్వాలను, భగవంతుడి యొక్క తత్వాలను అన్నింటిని కూడా నారదుల వారి ద్వారా తెలుసుకున్నటువంటి వాడైనాడు. ఈ విధంగా ఆ నారదుల వారు అన్ని తత్వాలన్నీ కూడా ఉపదేశం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను అని ఈ విధంగా ఆ యొక్క ఆ బాలకుడు ప్రహ్లాదుడు ఆ మిగతా అందరు తన స్నేహితులందరికీ కూడా చెప్పగానే వాళ్ళందరికీ చాలా సంతోషమైంది. వాళ్ళందరూ అంటున్నారు కదా, ఈ యొక్క హరి గురించి, శ్రీమన్నారాయణుడి గురించి శ్రీహరి యొక్క స్మరణ చేస్తే పెద్ద పెద్దదైనటువంటి ఒక పెద్ద గడ్డివామంతా ఉండేటటువంటి పాపాలు కూడా శ్రీహరి స్మరణ చేస్తే చాలు, గడ్డివామకు పెద్దదైనటువంటి గడ్డివామకు చిన్న అగ్గిరవ్వను పెడితే ఒక్క క్షణంలో ఎలానైతే బూడిదైపోతున్నదో పెద్ద పెద్ద పాపాలు, కొండంత పాపాలు కూడా ఆ యొక్క హరినామ స్మరణ వల్ల అదంతా కూడా నాశనం అయిపోతుందయ్యా. అటువంటిది అంత ఆ శ్రీహరినామ స్మరణ ఎల్లప్పుడు కూడా నిరంతరం మనం చేస్తూనే ఉండాలి అని ఈ విధంగా చెప్పినారు. అందుకొరకని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అందరికీ ఆ తమ గురువులు వచ్చి అడిగినారు కదా, రే రండిరా అని పిలవగానే వస్తలేడు. ఆ బాలకులు అందరు కూడా అంటున్నారు కదా, దైత్య బాలకులు అందరు కూడా, స్వామి మేం మీ దగ్గరికి ఎందుకు వస్తాము, ప్రహ్లాదుడే సద్గుణాల యొక్క నిధి,
ఆయనకు సకల శాస్త్రాలు తెలుస్తాయి, సకల తత్వాల గురించి తెలుసు. మీకేమి తెలియదు, మీరు కేవలం వేతనం తీసుకుంటారంతే, మీకేం తెలియదు ఆ తత్వాల గురించి. భగవంతుడి యొక్క తత్వాలు ఈ విధంగా చెప్తున్నారు అనగానే వాళ్లకు ఏయమనిపిస్తుంది, ఏమిరా ఎలా నేర్చుకున్నాము, ఏమైనా చెప్పారా చెప్పు, నీకెవరైనా చెప్పారా అనగానే అప్పుడు వాడు అంటున్నాడు కదా, ఎన్నో పాఠాలు అని చెప్తాం. ఒక చిలుక వాడు ఏం చేశాడంట, ఒక చిలుకను పట్టుకొని వచ్చాడట. చిలుకను పట్టుకొని వచ్చేసి పావురం లోపల ఒక పంజరం లోపల బంధించాడు చిలుకను. అన్ని చోట్ల తిరుగుతున్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి. ఆ చిలుక అనుకున్నది కదా, నా వల్ల వీడు డబ్బులు సంపాదిస్తున్నాడే, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను. వాడేం చెప్పాడు, ఒక మంత్రాన్ని చెప్పాడు దానికి ఆ చిలుకకు, రామకృష్ణ గోవిందాను అని. అనగానే డబ్బులు ఇచ్చేటటువంటి వాడు. ఈ విధంగా అది చూసింది, ఒక సమయం లోపల రామకృష్ణ గోవింద అని లేచి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఎంత చెప్పినా కానీ కూడా నీ వంట పట్టలేదేమిరా అని ఈ విధంగా చెప్పి, ఇంకా మీ తండ్రి గారికే చెప్తాము అని తండ్రి గారికి వెళ్ళి చెప్పారు, స్వామి మేము మీ పిల్లవాడికి చెప్పడం మా వల్ల కాదు అని చెప్పి, తర్వాత ఆ బాలకుడు ఎలాంటి వాడు, ఎలా ధైర్యస్థుడు, వానికి అనేకమైనటువంటి శిక్షలు ఇచ్చారు. కొండపై నుంచి విసిరారు, జలం లోపల సముద్రం లోపల వేశారు, తర్వాత పాముళ్ళల్లో వేశారు, తర్వాత అనేకమైనటువంటి గజ్జ ఆ యొక్క మత్త గజేంద్రాల మధ్య లోపల వేశారు, విషాన్ని దాగిపించారు, అగ్ని లోపల వేశారు. ఎక్కడ వేసినా కానీ కూడా వాడు మళ్ళీ జీవితుడై వచ్చాడు. దీనికంతటికి కారణమేమి, ఆ యొక్క శ్రీమన్నారాయణుడే. ఆ నారాయణుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తారో వాళ్లను నదేవా తోషణం వృత, భగవంతుడికి చేసింది ఎల్లప్పటికీ కూడా వ్యర్థము కాదు. ఆయన చేసిందేమి, నారాయణ యొక్క స్మరణ. భగవంతుడు ఇచ్చింది ఎంత అమోఘం, అద్వితీయమైనటువంటిది ఆ యొక్క ప్రహ్లాదుడికి. ఆ సమయం లోపల తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, నీకెక్కడరా ఇంత ధైర్యం అనగానే, నా కేవలం మే భవతశ్చరావన్ రాజన్ సవై బలం బలినాం చాపరేషం. ఏ రాజన్, నాకే కాదు నాకు నీకు అందరికి కూడా బలప్రదాత అయినటువంటి వాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే. వాడే అందరికి కూడా ఆ యొక్క బలప్రదాత అయినటువంటి వాడు. 14 లోకాలను నువ్వు నడిగిస్తున్నావు అని అనుకుంటున్నావే, నీ లోపల ఉన్నటువంటి వాళ్ళని నువ్వు గెలిచినావా? నీ లోపల ఉన్నారే ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి అనిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు గెలిచినావా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇంటనే గెలవలే నువ్వు, రచ్చేం గెలుస్తావు అని అన్నాడు ఆ యొక్క వీర బాలకుడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఓహో స్తంభ, ఎక్కడైనా ఉన్నాడా, తేన వినా తృణమభి నచలది, భగవంతుడు లేనటువంటి ప్రదేశమే లేదు, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి వాడు అయితే ఈ యొక్క స్తంభమందు ఉన్నాడా? ఉన్నాడు ఈ స్తంభమందే అని ఎప్పుడు అడిగినాడు వాడు? సాయంకాల సమయం ఒకసారి తన గదాతోని గదా తీసుకొని అంటున్నాడు కదా, ఏ ధీర ప్రహ్లాద, ఒకవేళ ఈ స్తంభమందే గినా లేకపోతే నీ యొక్క ఈ తలను 1000 బదులు చేస్తానని అన్నాడు ఈ గదతో. ఆ ధీర బాలకుడు ప్రహ్లాదుడు అన్నాడు కదా, తప్పకుండా ఉంటాడు. ఆ భగవంతుడు అంటున్నాడు కదా, అహం భక్త పరాధీనః యస్వతంత్ర ఇవద్విజ యో ధారాగార పుత్రాబ్ద అన్న ముందర అంబరీష చరిత్ర లోపల వస్తే నోమస్కంధం లోపల. ఈ విధంగా ఎవరైతే నేను భక్తుల యొక్క అధీనమైనటువంటి వాణ్ణి, తన భార్య పిల్లలను అన్నిట్లను కూడా వదిలేసి నా కొరకు నన్ను శరణు వేడినటువంటి వాళ్ళని నేను ఎలా వదలను ఆ భక్తులను అని ఈ విధంగా ఎప్పుడైతే అంబరీషుడికి చక్రం ఇచ్చాడో, అదే విధంగా ఇక్కడ కూడా ఆ యొక్క ఆ సాక్షాత్ నారాయణుడే
తాను ఆ స్తంభం నుండి ప్రకటమయ్యాడయ్యా. ఎలా ప్రకటమయ్యాడు? తాను పైన చూడడానికి సింహముఖం, కిందికి చూడడానికి మానవ శరీరం. సాయంకాల సమయం కదా, స్ఫోటనమైంది. దాని నుండి స్వామి వ్యక్తమైనాడు, సత్యం విధాతం నిజవృత్యవాజితం వ్యాప్తించబోతే త్వకిలేషాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపమద్వహం స్తంభే సభాయ నమగం నమాముషం. సత్యం విధాతం, విధాత చెప్పినటువంటి మాటలు సత్యం కావాలి. తన భృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు ఇచే చెప్పినటువంటి మాట సత్యం కావాలి. తన భృత్యుడు ఏమన్నాడు? ఈ యొక్క స్తంభమందు ఉన్నాడా అని అడగగాని స్తంభమందు ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి ఆ తన భృత్యుడైనటువంటి, తన శిష్యుడైనటువంటి, తన భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క మాటను సత్యము చేయాలనేటువంటి ఉద్దేశం చేత భగవంతుడు ఆ స్తంభం నుండి ప్రకటమయ్యాడయ్యా అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా తాను ప్రకటమై తర్వాత ఆ యొక్క హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేస్తాడు. హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేసిన తర్వాత బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అడుగుతున్నారు కదా, ప్రహ్లాద నీ కొరకే అయినటువంటి యొక్క రూపము, ఈ యొక్క ఈ నరసింహస్వామి ఉగ్రమైనటువంటి రూపం, దీన్ని శాంతపరచు అనగానే ఆ ప్రహ్లాదుడు వెళ్లి అడుగుతున్నాడు కదా, స్వామి నాకు నీ రూపాన్ని చూస్తే భయం వేస్తలేదు. ఎందుకొరకంటే ఆ రూపాన్ని చూసే 14 లోకాలు వణుకుతున్నాయట. అతల వితల సుతల తలాతల లోకాలు, భూర్లోక భువోలోక జనోలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా వణుకుతూ ఉన్నాయి. కాని ప్రహ్లాదుడి లోపల మాత్రం ఎత్తించే చలనం కూడా లేదు, భయం లేదు. భక్తుడికి భయం ఉండదు భగవంతుడిని చూస్తే. ఈ విధంగా నాకు నీ రూపాన్ని చూస్తే భయం వేస్తలేదు, మరి దేనికిరా భయం? ఈ సంసారాన్ని చూస్తే భయం వేస్తున్నది స్వామి అని అన్నాడు. ఈ విధంగా ప్రహ్లాదుడు అలాంటి గొప్పవాడైనటువంటి వాడు, గొప్ప నిధి అయినటువంటి వాడు. ఈ విధంగా ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ యొక్క నాలిక ఎలాంటి, నీ యొక్క రూపం ఎలాంటిది, ఈ విధంగా భయమైనటువంటిది నీ ఆ యొక్క ఆ వదనం, నీ యొక్క కళ్ళు, నీ యొక్క ఆ చెవులు, నీ యొక్క నాలిక అంత చూస్తే భయంకరంగా ఉన్నారు, కానీ నాకే మాత్రం కూడా భయం లేదు అనగానే సరే నీకేం కావాలన్నా కోరుకో అని. నాకేం కావాలి? నా తండ్రిని ఉద్ధారం చెయ్యు అని అంటాడు. నా తండ్రిని చూడండి, తండ్రి అంత హింసించిన, అంత చేసిన వాణ్ణి చెరువులో, వాణ్ణి ఆ యొక్క సముద్రంలో విసిరిన, కొండపై నుంచి వేసిన, అంత చేసిన, వాడికి విషం తాగిపిచ్చిన నా తండ్రిని ఉద్ధారం చెయ్యు స్వామి అని అడుగుతున్నాడు. ఎటువంటి వాడు చూడండి, ఎటువంటి ధీర బాలకుడైనటువంటి, సద్గుణ నిధి అయినటువంటి వాడు. సద్గుణాలు ఈ విధంగా ఉంటాయి. నా తండ్రిని ఉద్ధారం చెయ్యు అని అడుగుతున్నాడు. ఇంకా ఏమైనా కోరుకో, ఏం వల్లదు అంటున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఆయన యొక్క ఆదర్శం, ఋషులు మునులు అందరికి కూడా ఉత్తమమైనటువంటి ఆ యొక్క ఆ హిరణ్యకశ్యపుడి యొక్క సింహాసనం లోపల కూర్చుండబెట్టి ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. తర్వాత ఆ నారదుల వారు వర్ణాశ్రమ ధర్మాలకు కొరకు ప్రశ్నిస్తుంటారు. ఆ సమయం లోపల ఆ ప్రహ్లాద ముని సంహ అనేక రీతులుగా అందరికీ వర్ణాశ్రమాలు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి అని గృహస్థుల యొక్క ధర్మం చెప్తున్నారు. గృహస్థులు అయినటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా శ్రాద్ధకర్మలను చేయాలి, హోమం చేయాలి, వేదాధ్యయనం చేయాలి, అతిథి సత్కారం చేయాలి, పంచమహాయజ్ఞాలను చేయాలి, తర్వాత తన కర్తవ్యాలను పాటించాలి, తర్వాత బ్రాహ్మణుడైనటువంటి వాడు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కర్మ, బ్రాహ్మణుడైనటువంటి వాడు షట్కర్మలను చేయాలి. ఏమి ఆ షట్కర్మలు అంటే యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం, అధ్యయనం, అధ్యాపనం. ఈ విధంగా ఈ 6 కర్మలను ఆ యొక్క బ్రాహ్మణుడు చేయాలి. తర్వాత ఆ బ్రాహ్మణుడి తర్వాత క్షత్రియుడు,
ఆ క్షత్రియుడికి దానం తీసుకోవడం లేదు. దానం తీసుకోవడం లేదు. ఐదు కర్మలు మాత్రమే ఉన్నాయి, ఆ ఆరోది మాత్రం లేదు. ఇంకా వైశ్యులకు వచ్చేసరికి వాళ్లకు ఇంకా ఒకటి తక్కువ. ఈ విధంగా ఈ నాలుగు వర్ణాల వాళ్లకు కూడా ఆ యొక్క విభాగం చేసి పెట్టినటువంటి వాళ్ళు. ఈ కర్మలను మీరు ఆచరణ చేయండి. భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క రామనామ స్మరణాన్ని నిత్యం నిరంతరంగా చేయండి అని ఈ విధంగా ఆ యొక్క ఆ ధీర బాలకుడు అయినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు తాను ఇందరికి కూడా తత్వాలను ఉపదేశం చేసినటువంటి వాడు, భగవంతుడి యొక్క తత్వాలను ఉపదేశం చేసినటువంటి ఆ యొక్క ఆ హిరణ్యకశ్యప యొక్క సంస్థానం లోపల రాజ్యం లోపల కూర్చొని తాను ఏకచక్రాది సత్యంతోని పాలనా చేసినటువంటి వాడు, వాడి వంశం లోపల వచ్చినటువంటి వాళ్లే, తర్వాత ఆ యొక్క వామనుడు ఆ వాడి వంశం లోపల వచ్చినటువంటి వాడే అని చెప్పి ఒక రెండు వాక్యాలను ముగిస్తున్నాము. అనేన భావి యత్తుణ్యం అవాప్నవతు గురుర్ నమః. శ్రీకృష్ణార్పణమస్తు.